ఒక వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ మరి తెలంగాణ వ్యాప్తంగా మనకు పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకైతే టిఎస్పిఎస్సి రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది చాలామంది పీజీ కంప్లీట్ చేసిన వారు ఈ పోస్టులకైతే ఇప్పుడు పోటీ పడుతున్నారు ఎందుకంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత మనకు ఆ జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ అయితే టీఎస్పిఎస్సి విడుదల చేయడం జరిగింది సో మరి ఈ సందర్భంగా ఇక్కడ అభ్యర్థులకు అనేక సందేహాలు ఉన్నాయి ముఖ్యంగా మనకు జేఎల్ రిక్రూట్మెంట్ కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు రెండు పేపర్స్ అనేవి ఉంటాయి ఆ టూ పేపర్స్ మనకి ఒకటేమో జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది ఆ రెండోదేమో మనకి సంబంధిత సబ్జెక్టు అంటే ఆప్షనల్ వారికి ఏ విభాగంలో అయితే పీజీ కంప్లీట్ చేశారో దానికి సంబంధించి వారు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ జనరల్ స్టడీస్ అనేది నూట యాభై మార్కులకి ఉంటుంది సంబంధిత సబ్జెక్ట్ అనేది మూడు వందల మార్కులకి ఉంటుంది అయితే ప్రశ్నల సంఖ్య మాత్రము సమానం ఇక్కడ అంటే జిఎస్లో నూట యాభై ప్రశ్నలే ఉంటాయి సబ్జెక్టులో నూట యాభై ప్రశ్నలే ఉంటాయి కానీ సబ్జెక్ట్లో ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు ఉంటాయనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాలి ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్కి సంబంధించి చాలామందికి ఉన్నటువంటి మొట్టమొదటి డౌట్ ఏంటిదంటే అసలు నేను దేనికి వెయిటేజ్ ఇవ్వాలి ఆ జిఎస్ను ఎక్కువ చదవాలా లేదా ఆప్షనల్ని ఎక్కువగా చదవాలా అనేది ఉంది మీరు ఏ ఒక్కదానికి ఆ వెయిటేజ్ ఇచ్చి ఒకదాన్ని నిర్లక్ష్యం చేస్తే విజయం అనేది రాదండి మీరు రెండింటికి కూడా సమానమైనటువంటి న్యాయం చేయాలి అట్ ద సేమ్ టైం అంటే మీ మీ సబ్జెక్టులలో మీకు గ్రిప్ ఉండి ఉండవచ్చు కానీ ఇక్కడ చాలామందికి సమస్య ఏది ఎదురవుతుంది అంటే ముఖ్యంగా జనరల్ స్టడీస్ను పే చేయడమే ఆ ప్రధానమైనటువంటి సమస్య మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఈ జూనియర్ లెక్చరర్కి పోటీ పడేటటువంటి అభ్యర్థుల్లో కొంతమంది గ్రూప్ వన్ రాసే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళతో మనము జీఎస్లో పోటీ పడాల్సి ఉంటుంది అలాగనే అలాంటి వాళ్ళని చూసి మనం వెనకడగేయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే ఎవరికి ఉండే స్ట్రాంగ్ పాయింట్స్ వారికి ఉంటాయి ఎవరికి ఉండే వీక్ పాయింట్స్ వారికి ఉంటాయి వారు ఆప్షనల్లో వీక్ ఉండొచ్చు జిఎస్లో ఉండొచ్చు మీరు ఆప్షనల్లో స్ట్రాంగ్ ఉండొచ్చు జిఎస్లో వీక్ ఉండొచ్చు సో కాబట్టి ఈ రెండింటికి న్యాయం చేసేలాగా మీరు ఒక ప్రణాళికతో కనుక సిద్ధమైతే తప్పకుండా మీరు ఒక్క పోస్ట్ ఉన్నా కూడా జేఎల్ని మీ కేటగిరీలో ఖచ్చితంగా మీరు ఆ పోస్ట్ని అయితే సాధించి చూపొచ్చు సో అదే లక్ష్యంగా మీరు కృషి చేయండి ఇవాళ మరి ఈ వీడియోలో నేను మీకు ముఖ్యంగా జనరల్ స్టడీస్లో మరి టిఎస్పిఎస్సి ఈ జేఎల్ ఎగ్జామ్ కోసం ఏ టాపిక్స్ అయితే ఇచ్చిందో దాదాపు ఒక పదిహేను టాపిక్స్ మనకు టీఎస్పిఎస్సి డిక్లేర్ చేయడం జరిగింది ఈ పదిహేను టాపిక్స్కి సంబంధించి ఆ కొంత విశ్లేషణ అయితే నేను ఈ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను మరి ఒకసారి చూద్దాం మనకి టాపిక్ నెంబర్ వన్ చూడండి మీరు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటున్నాడు ఇది మీకు గ్రూప్ టూలో ఉంది ఆ గ్రూప్ వన్లో ఉంది గ్రూప్ ఫోర్లో ఉంది అంటే టీఎస్పిఎస్ రిక్రూట్మెంట్ అన్నింటిలో కూడా ఇది కామన్గా ఉన్నటువంటి టాపిక్ అంటే మీకు ఇది మల్టీపర్పస్గా ఉపయోగపడే టాపిక్ ఇక కరెంట్ అఫైర్స్ అనగానే మరి ఎన్ని నెలల నుంచి చదవాలి అనే ప్రశ్న ఎదురవుతుంది తప్పకుండా ఎన్ని నెలల నుంచి చదవాలి అని అంటేనండి అసలు వాస్తవానికి అయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థి కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉండాలి దీనికి నాలుగు నెలల కిందటి చదువుకోమని లేదా తొమ్మిది నెలల కిందటి కరెంట్ అఫైర్స్ చదువుకోమని చెప్పడం అనేది అంత సమంజసం కాదు అని నా అభిప్రాయం ఇది ఎవ్రీ డే ఏం జరుగుతుంది ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మీకు ఒక వన్ ఇయర్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ కూడా మనకు ఆయా సందర్భాలలో ప్రశ్నలుగా వచ్చినటువంటి అంశాలు మనం గమనించవచ్చు కాబట్టి ఎప్పటికీ అలా రావాలని కాదు కానీ ఒక కంటిన్యూస్ ప్రిపరేషన్ నుంచి మీరు ఇప్పుడు జైలు ఎవరైతే రాస్తున్నారో మరి ఒక వన్ ఇయర్ అన్న కనీసం ఒక వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా పోకట్ చేయండి అందులో కూడా మీకు ఖచ్చితంగా రీజనల్ అంటున్నాడు నేషనల్ అంటున్నాడు ఇంటర్నేషనల్ అంటున్నాడు ఓకే ఇది కామన్గా మనము తెలంగాణలో ఏ పరిణామాలు జరుగుతున్నాయి జాతీయ స్థాయిలో ఏ పరిణామాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఏవైనా సదస్సులు కానివ్వండి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈ రీసెంట్గా మీకు కాప్ ట్వంటీ సెవెన్ సదస్సు కాప్ ఫిఫ్టీన్ సదస్సు ఇలాంటి జీ ట్వంటీ సమ్మిట్ కానివ్వండి ఇలాంటి ముఖ్యమైనటువంటి సదస్సులు కానివ్వండి లేదా వార్తల్లోకి వచ్చినటువంటి ప్రదేశాలు కానివ్వండి మీకు ఇండియాలో చూస్తే ఈ మధ్యలో ఈ రెండు మూడు రోజులలో ఆ ఉత్తరాఖండ్లోని జోషి మట్ గురించి చాలా న్యూస్ వస్తుంది సో అక్కడ ఏం జరుగుతుంది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అట్లా మీకు వార్తల్లో వచ్చినటువంటి ఆ ప్రదేశాలు కానివ్వండి తర్వాత రీజనల్ న్యూస్ తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో ఏం జరుగుతుంది గత కొద్ది కాలంగా ఎలాంటి పరిణామాలు ఇక్కడ సంభవిస్తున్నాయి అనే దాన్నిగా మీరు విభజించుకొని ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిదానికి కూడా అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏం జరుగుతున్నాయి మన చుట్టూ ఏం జరుగుతున్నాయి సో అలా మీరు గనక అంశాలు కనుక నోట్ చేసుకున్నట్టయితే మీరు తప్పకుండా ఈ కరెంట్ అఫైర్స్లో మరి మంచి మార్కులైతే సంపాదించుకోవచ్చు ఇక రెండవ విభాగం చూడండి జనరల్ స్టడీస్లో ఆ జూనియర్ లెక్చరర్స్ ఆ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అన్నింటిలో ఉన్నటువంటి విభాగం ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంటున్నాడు అంతర్జాతీయ సంబంధాలు ఆ సంఘటనలు అనే అంశం కింద మనము ముఖ్యంగా ఇవాళ ఆయా ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు కానివ్వండి ఆయా ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ కానివ్వండి భారతదేశము ఇతర దేశాలతో నెలకొల్పుతున్నటువంటి సంబంధాలు కానివ్వండి ఉదాహరణకు యాక్ట్ ఈస్ట్ పాలసీ కానివ్వండి తూర్పు దేశాలతో ఇండియా అదేవిధంగా ఇండియా బ్రిక్స్ కానివ్వండి ఇండియా సార్క్ కానివ్వండి నాన్ అలెండు మూమెంట్ గురించి కానివ్వండి ముఖ్యంగా భారతదేశం యొక్క పాత్రను ఇక్కడ ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి భారత్కి పాకిస్తాన్కి ఉన్నటువంటి అగ్రిమెంట్స్ కానివ్వండి ఉదాహరణకి సింధు జలాల ఒప్పందము సిమ్లా ఒప్పందం తాష్కెంట్ ఒప్పందం తర్వాత లాహోర్ అగ్రిమెంటు ఇలా కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి పాకిస్తాన్కి ఇండియాకి ఆ ఇండియాకి అమెరికాకు ఉన్నటువంటి రిలేషన్స్ కానివ్వండి ఇండియాకి చైనాకి ఉన్నటువంటి రిలేషన్స్ కానివ్వండి ఎస్పెషల్లీ ఇండియా మీద ఎక్కువగా పోకట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవాళ మనకి ఉక్రెయిన్కి రష్యాకి మధ్య వచ్చినటువంటి ఇష్యూ కానివ్వండి లేదా అమెరికాకి ఇతర దేశాలతో ఉంటున్నటువంటి ఇష్యూస్ కానివ్వండి వాటి మీద ప్రధానంగా పోకట్ చేయండి అంతర్జాతీయ కూటములు జీ సెవెన్ కానివ్వండి మీకు జీ ట్వంటీ కానివ్వండి అంతర్జాతీయ కూటములు ఏవైతే ఉన్నాయో మీకు బ్రిక్స్ కానివ్వండి తర్వాత ఏషియన్ కూటమి కానివ్వండి ఓపిక్ కానివ్వండి ప్రతి గ్రూప్ గురించి ప్రతి కూటమి గురించి ఒక పర్ఫెక్ట్ అవగాహనతో మీరు ఈ విభాగాన్ని కవర్ చేయాల్సి ఉంటుంది టాపిక్ నెంబర్ త్రీ జనరల్ సైన్స్ అంటున్నాడు ఇక్కడ ఎస్పెషల్లీ మీకు ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో జనరల్ సైన్స్లో మనకి ప్రధానంగా మూడు విభాగాలు మనం గుర్తించవచ్చండి ఒకటి ఫిజిక్స్ రెండు కెమిస్ట్రీ మూడు బయాలజీ ఫండమెంటల్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకోండి ఎందుకంటే ఈ టాపిక్ కూడా మీకు దాదాపు టీఎస్పిఎస్సిలో ప్రతి రిక్రూట్మెంట్లో మనకు కామన్గా కనిపించేటటువంటి టాపికే కాబట్టి ఇది అన్ని ఎగ్జామ్స్కి మీకు పనికొస్తుంది ఎవరైతే మీకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి స్టూడెంట్స్కి కొంత ప్రాబ్లం ఇక్కడ కావచ్చు కానీ దీనికి మీరు కొంత శిక్షణ కావచ్చు లేదా ఇవాళ ఉన్నటువంటి ఆన్లైన్ వీడియోస్ కావచ్చు మీకు ఉపయోగపడతాయి ఎస్పెషల్లీ మీకు ఫిజిక్స్లో అయితే సౌండ్ హీటు తర్వాత లైట్ ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ఈ ఏరియాస్ నుంచి మనకు బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి అదేవిధంగా మీకు కెమిస్ట్రీ నుంచి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అంటే మూలకాలు కానివ్వండి వాటి యొక్క ప్రత్యేకతలు కానివ్వండి ఆ మిశ్రమ లోహాలు కానివ్వండి రసాయనిక చర్యలు ఇలాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి ఆ బయాలజీ విభాగంలో ముఖ్యంగా మీకు హ్యూమన్ ఎనాటమీ అదేవిధంగా హ్యూమన్ రిలేటెడ్ టాపిక్స్ అంటే వ్యాధులు కానివ్వండి మానవ శరీరంలో హార్మోన్లు కానివ్వండి తర్వాత ఎంజైమ్స్ కానివ్వండి జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ తర్వాత ప్లాంట్స్లో మీకు పొటోసింథసిస్ ఆ జంతు సామ్రాజ్య విభజన ఇలాంటి వాటి మీద ప్రత్యేకంగా మీరు కొన్ని జనరల్ ఉన్నాయి ఆ వాటి మీద మీరు పోకొట్ చేయండి ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అలా కాబట్టి రీసెంట్గా ఇండియా యొక్క శాటిలైట్స్ అంటే ఇస్రోకి సంబంధించి కానివ్వండి ఆ అణుశక్తికి సంబంధించి కానివ్వండి సైన్స్ అండ్ అంటే డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించి కానివ్వండి మనము ప్రయోగిస్తున్నటువంటి క్షిపణులు వాటి మీద తప్పకుండా ప్రశ్నలు పోకొట్ చేస్తు అంటే ఇవ్వడానికి అవకాశం ఉంది సో లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇష్యూస్ అయితే మీరు తప్పకుండా ఈ విభాగంలో కవర్ చేసుకోవాలి టాపిక్ నెంబర్ ఫోర్ వచ్చేసి మీకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది కూడా దాదాపు టీఎస్పిఎస్సీలో ప్రతి రిక్రూట్మెంట్లో మనకు ఉన్నటువంటి కామన్ టాపిక్ అండి విపత్తు నిర్వహణ అంటాము మీకు ఇప్పుడు ఉత్తరాఖండ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీకు ఒక డిజాస్టర్ అని మనం అనుకోవచ్చు అంటే ఇలాంటి ప్రకృతికి సంబంధించినటువంటి విపత్తులు చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి కొండ చర్యలు విరిగిపడ్డము ప్లాట్స్ కానివ్వండి ఎయిర్త్క్వేక్స్ కానివ్వండి ఇలా జరుగుతూ ఉంటాయి సో ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అదేవిధంగా పర్యావరణ సంబంధిత అంశాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి ఉదాహరణకు రీసెంట్గా మీకు కుమ్మింగ్టన్ మాట మాంట్రియల్ అగ్రిమెంట్ జరిగింది కాఫ్ ఫిఫ్టీన్ అంటున్నాము అదేవిధంగా మీకు కాఫ్ ట్వంటీ సెవెన్ ఇది కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించింది సో అలా క్యోటో ప్రోటోకాల్ అగ్రిమెంట్ కానివ్వండి పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన దరిత్రి సదస్సు కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి మీకు పర్యావరణ సంబంధిత అంశాలు చదువుతూ ఈ విపత్తు నిర్వహణ చట్టం దానిలోని అంశాలు భారతదేశంలో ఈ డిజాస్టర్స్ను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి యంత్రాంగం ఆ ఈ అంశాలు విపత్తులు సంభవించకుండా మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకో తీసుకోవడానికి అవకాశం ఉందా విపత్తులు సంభవించిన తర్వాత మనము ఏం చేయొచ్చు ఎలా ప్రతిస్పందించాలి వ్యూహాలేంటి అనే కోణంలో మీరు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే కవర్ చేసుకోవాలి టాపిక్ నెంబర్ ఫైవ్ జూనియర్ లెక్చరర్స్ అండ్ కామన్ ఆల్ రిక్రూట్మెంట్స్లో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఆర్థిక సామాజిక అభివృద్ధి ఇటు భారతదేశానికి సంబంధించి తెలంగాణకి సంబంధించి ప్రత్యేకంగా అధ్యయనం చేయండి ఈ ఈషలో మీరు ఇండియా ఇయర్ బుక్ లభిస్తుందండి ఇండియాకి సంబంధించి సో దాంట్లో ఇచ్చినటువంటి డాటా చాలా ప్రామాణికమైన డాటా ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకి సంబంధించి కూడా సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బుక్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది సో అది మీకు ఆ మధ్య కాలంలో అన్ని కలెక్టరేట్లు కూడా ఇవ్వడం జరిగింది సో మీరు దాన్ని సంపాదించుకోవచ్చు మీకు నెట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలంగాణలో సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ సంబంధించి చాలా ప్రామాణికమైనటువంటి సమాచారం దాంట్లో మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి ఈ డాటా ఈ ప్రామాణిక గణాంకాలైతే ఈ విషయంలో మీరు సేకరించండి అండ్ టాపిక్ నెంబర్ సిక్స్ ఫిజికల్ సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఇక్కడ మీరు భారతదేశం యొక్క భూగోళ శాస్త్రం గురించి వెళ్ళమంటారు సార్ ఇక్కడ ఇండియా అని రావాలి భారతదేశానికి సంబంధించి జాగ్రఫీ ఏదైతే ఉందో ముఖ్యంగా స్థితి కావచ్చు తర్వాత రాజకీయ విభాగాలు కావచ్చు తర్వాత ప పరిశ్రమలు కావచ్చు నదులు కావచ్చు అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ రవాణా సౌకర్యాలు డెమోగ్రఫీ జనాభా తీరుతెన్నులు ఇవి ప్రధానంగా మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మనం కాంపిటేటివ్ అభ్యర్థులుగా చదవాల్సినటువంటి ముఖ్యమైన టాపిక్స్ అండి సో ఒక్కొక్క టాపిక్ వైజ్ మీరు ఆ ప్రామాణికమైనటువంటి పుస్తకాలను సేకరించి వాటిని అధ్యయనం చేయడం ద్వారా మీరు ఈ ఆరవ విభాగాన్ని అయితే మీరు కంప్లీట్గా కవర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉందండి ఒకటి నెక్స్ట్ ఏడవది మీకు ఈ స్లైడ్ అనేది మనకు పైన ఉంది ఒకసారి మీకు ఏడవది కూడా చూపిస్తాను సెవెన్త్ వన్ ఓకే ఫిజికల్ సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ సో ఇక్కడ మీరు ఎస్పెషల్లీ తెలంగాణ భౌగోళిక అంశాలు తెలంగాణలోని ఆ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించండి తెలంగాణలో జనాభా తీరుతెన్నులు పాపులేషన్ ఇష్యూస్ కానివ్వండి తెలంగాణలో ఆర్థిక సంబంధిత అంశాలు కానివ్వండి ప్రత్యేకంగా అధ్యయనం చేయండి ఈ సెవెంత్ టాపిక్ అనేది కంప్లీట్గా మీకు తెలంగాణ జాగ్రఫీకి తెలంగాణ జనాభా తీరుతులకు సంబంధించినటువంటి అంశాలు మీకు ఇక్కడ ఏడో టాపిక్లో చదవాల్సి ఉంటుంది మళ్ళీ ఒకసారి మనం ఎనిమిదో టాపిక్ ఆ కింద ఇక్కడ కూడా ఇస్తాను నేను ఎయిత్ టాపిక్ టాపిక్ నెంబర్ ఎయిత్ చూడండి ఒకసారి సెవెంత్ వన్ ఏమో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఎయిత్ టాపిక్ వచ్చేసి మీకు సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫసిస్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటున్నాడు ఓకే భారతదేశ చరిత్ర ఎయిత్ టాపిక్ అనేది మీకు ఇండియన్ హిస్టరీ అండి చాలామందికి ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది మరి ఇండియన్ హిస్టరీ ఒక పెద్ద సబ్జెక్టు కదా నేను జనరల్ స్టడీస్ పర్పస్ అంత సబ్జెక్ట్ని ఇప్పుడు కవర్ చేయలేను అనే సందేహం అయితే ఉంటుంది నో ప్రాబ్లం అండి మీకు ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ టాపిక్స్ మీరు మూడు కేటగిరీస్ ఒకటి ప్రాచీన భారతీయ చరిత్ర మధ్యయుగ భారతీయ చరిత్ర ఆధునిక భారతీయ చరిత్ర మూడు విభాగాలుగా విభజించుకోండి ప్రాచీన భారతీయ చరిత్రలో మీరు ముఖ్యంగా సింధూ నాగరికత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తర్వాత మీకు ఆర్యులు కానివ్వండి తొలివేద సంస్కృతి మలివేద సంస్కృతి తర్వాత మీకు షోడశ మహాజనపదాలు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో మీకు పదహారు మహాజనపదాలు రాజ్యాలు ఏర్పడ్డాయి వాటి యొక్క రాజధానులు వాటి యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి తర్వాత మీకు క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలోనే బౌద్ధ జైన మతాల ఆవిర్భావం అవి ఎందుకు ఏర్పడుతున్నాయి వాటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంటే ఆ రెండిట్లో ఉన్నటువంటి తాత్విక సారాంశం ఏముంది సో దాని మీద మీరు ఫోకస్ చేయండి తర్వాత రాజవంశాలు అంటే మీరు హరియంక రాజవంశం నుండి తర్వాత శిశునాగ రాజవంశము నందులు ఆ మౌర్యులు గుప్తులు ప్రాచీన భారతీయ చరిత్రలో ఈ రెండు రాజవంశాల మీద ప్రత్యేకంగా అధ్యయనం చేయండి ఎలాగూ అంత అంటే మీకు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ జనరల్ స్టడీస్ కాబట్టి ఆ సబ్జెక్ట్ ఏమో చాలా హెవీగా ఉంటుంది కానీ మనం ఎట్లా అంశాలు తీసుకోవాలి అంటే ఇంపార్టెంట్ అంటే ప్రతి టాపిక్లో మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి వాటి ఆధారంగా మీరు చరిత్రను అధ్యయనం చేయాలండి ఒక ఆర్డర్లో చదవండి వితౌట్ ఆర్డరు చదవకండి మార్కెట్లో మీకు ప్రామాణికమైన పుస్తకాలు దొరుకుతాయి ముఖ్యంగా మీకు బిపిన్ చంద్ర రాసినటువంటి మోడర్న్ ఇండియన్ హిస్టరీ కానివ్వండి కృష్ణారెడ్డి రాసినటువంటి భారత చరిత్ర కానివ్వండి అవి ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని అయితే మనకు అందిస్తున్నాయి ఆ మధ్యయుగాల భారతదేశ చరిత్రకు సతీష్ చంద్ర కానివ్వండి కాకపోతే మీకు కొంచెం టైం పడుతుంది కానీ మీకు ట ఉంది ఇప్పుడు టైం కూడా చాలా ఉంది కాబట్టి అలాంటి ప్రామాణిక పుస్తకాల జోలికి వెళ్ళడము మంచిదండి సో అది మీకు ఎయిత్ టాపిక్గా ఉంది అండ్ నెక్స్ట్ టాపిక్ నైన్త్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ కల్చర్ కల్చరల్ సారీ సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అండ్ పామిషన్ ఆఫ్ తెలంగాణ ఓకే ఇది తెలంగాణ చరిత్రకి సంబంధించి ఆ మొట్టమొదటి రాజవంశం శాతవాహన్ల నుండి మొదలుపెట్టండి అంతకంటే ముందు కూడా తెలంగాణలో మరి ఆ చారిత్రక పూర్వయుగపు ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా రాబర్ట్ బ్రూస్ పుట్ లాంటి వాళ్ళు చేసినటువంటి పరిశోధన వెలికి తీసినటువంటి అంశాలు వాటి మీద మీరు పోకట్ చేస్తూ ఆ శాతవాహన్లు ఆ తర్వాత వచ్చినటువంటి రాజవంశాలు ముఖ్యంగా ఇక్ష్వాకులు కావచ్చు విష్ణుకున్నులు కావచ్చు ఆ వేములవాడ చాళుక్యులు ప్రధానంగా మీరు కాకతీయులు కుతూబ్ షాహీలు అసబ్ జాహీలు వీళ్ళ మీద ఎక్కువగా పోకట్ చేస్తూ ఈ రాజవంశాల గురించి అధ్యయనం చేస్తూ ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఈ హైదరాబాదు రాష్ట్రం అనేది హైదరాబాదు సంస్థానం అనేది భారత యూనియన్లో విలీనం కావడము తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో మరి ఇక్కడ ఎన్నికలు జరగడము పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడము ఈ అంశాలన్నీ చదువుతూ మీరు ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమాలు ముఖ్యంగా గ్రూప్ టూలోనైతే ఒక ప్రత్యేకమైన పేపర్ ఉంది కానీ జనరల్ స్టడీసే కాబట్టి మీరు ఓవరాల్ ఐడియా అనేది ఇక్కడ సంపాదించుకోవాలి కంప్లీట్ తెలంగాణ పదం ఆవిర్భవించిన అప్పటి నుండి మొదలుకుంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు జరిగినటువంటి ప్రతి పరిణామాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి సో నేను తర్వాత తర్వాత కొన్ని వీడియోస్లో ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఇంకా ఎక్కడెక్కడ ఎంత డెప్త్గా వెళ్ళి చదవాలనేది అండ్ టాపిక్ నెంబర్ టెన్ చూద్దాం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అంటున్నాడు సో ఓవరాల్గా చెప్పాలంటే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద ఇక్కడ ఫోకస్ చేయండి ఆ ప్రభుత్వము ఆ ప్రజా విధానాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఈ మధ్య కాలంలో వార్తల్లో ఉన్నటువంటి అంశాల మీద కూడా పోక చేయండి ముఖ్యంగా ఇప్పుడు కొలీజియం వ్యవస్థ మీద ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది అలాంటప్పుడు ఖచ్చితంగా దాని మీద ప్రశ్నలు ఉంటాయి మూడు జడ్జెస్ కేసెస్ అంటున్నాం ఫస్ట్ జడ్జెస్ సెకండ్ జడ్జెస్ త్రీ థర్డ్ జడ్జెస్ సో కొలీజియం ఆవిర్భావం ఎలా జరిగింది ఆర్టికల్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ముఖ్యంగా సుప్రీంకోర్టుకి సంబంధించి కావచ్చు హైకోర్టుకి సంబంధించి కావచ్చు జ్యుడిషియరీ సిస్టమ్కి సంబంధించి అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ భాగాలు ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు వాటి మీద ప్రత్యేకంగా అధ్యయనం చేయండి మీరు ఈ విభాగం నుంచి అయితే మరి గతంలో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి గమనించండి పదవది అండ్ టాపిక్ నెంబర్ పదకొండు ఇక్కడ సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ సచ్ఛర్ జెండర్ క్యాస్ట్ ట్రైబ్ డిజబిలిటీ ఎట్సెట్రా అన్నాడు కొన్ని అంశాలు ఇక్కడ ప్రత్యేకంగా అధ్యయనం చేయాలండి ఎవరైతే సామాజికంగా మరి వెనుకబాటుకు గురవుతున్నారో అలాంటి వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి రైట్స్ అంటే హక్కులు కానివ్వండి ఆ తెగలు ఆ తర్వాత భారత రాజ్యాంగంలో వారికి ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి సమ్మిళిత పథకాలు ఏమున్నాయి అలాంటి వాళ్ళను డెవలప్మెంట్ చేయడానికి ఎలాంటి ఇష్యూస్ తీసుకొస్తున్నాం ఎస్పెషల్లీ మీకు జోగిని వ్యవస్థ కానివ్వండి ఆ కుల వ్యవస్థ కానివ్వండి ఇలాంటి అంశాలకు సంబంధించి సామాజిక అంశాలు సామాజికంగా వెనుకబాటుకు గురైనటువంటి వర్గాలు ఆ విచక్ష వివక్షకు గురవుతున్నటువంటి వర్గాలు వాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుందండి ఇది ఒక స్పెషల్ టాపిక్ అని అనుకోవచ్చు మీకు టిఎస్పిఎస్సిలో దాదాపు ప్రతి రిక్రూట్మెంట్లో ఈ టాపిక్ అనేది మనం గమనించవచ్చు టాపిక్ నెంబర్ ట్వెల్వ్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఓకే ఇది ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ మీకు తెలంగాణ చరిత్రలో ఈ అంశాలు దాదాపు కవర్ అవుతాయండి తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి తెలంగాణ వారసత్వ సంపద కళలు సాహిత్యం ఒక్కొక్క దాని కింద మీరు అధ్యయనం చేయాలి ఆ సొసైటీ అన్నప్పుడు మీరు ముఖ్యంగా శాతవాహన్ల కాలం నుంచి అంటే ఆయా రాజవంశాలలో కూడా మీరు ఈ అంశాలు ఖచ్చితంగా చదవాలి ఉదాహరణకు మీరు శాతవాహన్ల గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ మతం గురించి చదవాలి ఆ భాష గురించి చదవాలి ఆ కళలు ఏమున్నాయి ఆ కాలంలో తర్వాత రచనలు ఏమున్నాయి సాహిత్యం ఏముంది ఆర్థిక అంశాలు ఏమున్నాయి తర్వాత మీకు రాజ్యపాలన విభాగాలు ఏమున్నాయి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది తర్వాత సమాజం ఎలా ఉంది సో ప్రతి రాజవంశం దగ్గర మీరు ఇట్లా చదువుకుంటూ రావాలి ప్రజెంటు తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి కానివ్వండి ఫెస్టివల్స్ కానివ్వండి జాతరలు కానివ్వండి సాంప్రదాయాలు కానివ్వండి వీటి మీద కంటిన్యూస్గా మీకు ప్రశ్నలు ఉంటున్నాయి ఉదాహరణకి గతంలో మరి బతుకమ్మ పండుగలో ఉపయోగించే ప్రధానమైనటువంటి పువ్వు ఏది ఇలాంటి ప్రశ్నలు కానివ్వండి ఆ గంగాళం అంటే అర్థం ఏంటిది ఇలాంటి ప్రశ్నలు కానివ్వండి లిటరేచర్కి సంబంధించి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన కవులు వారి యొక్క రచనలు ముఖ్యంగా ఆ కుతుబ్ కాలంలో కాకతీయుల కాలంలో కూడా మరి మనకు తెలుగు సాహిత్యం అనేది ప్రధానంగా కనిపిస్తుంది సో వాటి గురించి మీరు ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది అండ్ టాపిక్ నెంబర్ థర్టీన్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ విధానాలు పథకాలు ఈ ఈ ఏరియాలో మీరు ముఖ్యంగా తెలంగాణలో అమలవుతున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ మీద పోక చేయండి దళిత బంధు కావచ్చు తర్వాత కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చాలా స్కీమ్స్ అయితే ఆసరా పెన్షన్స్ అనేక రకాలైన స్కీమ్స్ అయితే తెలంగాణ గవర్నమెంట్ రైతు బంధు ఇలాంటి స్కీమ్స్ చాలా తీసుకొస్తుంది సో ప్రతి స్కీమ్లో బెనిఫిషియర్స్ ఎవరున్నారు ఎంత మొత్తంలో ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఆ స్కీమ్ ఎక్కడ ప్రారంభించబడింది ఈ కేటగిరీ వారిగా మీరు ప్రతిదానికి కూడా క్వశ్చన్ వేసుకుంటూ మరి ఇక్కడ మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది అండ్ టాపిక్ నెంబర్ ఫోర్టీన్ లాజికల్ రీజనింగ్ ఎనలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఇది మీకు మెంటల్ ఎబిలిటీ విభాగానికి సంబంధించి రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ ఇది ఇది కూడా మీకు దాదాపు అన్ని ఎగ్జామ్స్లో కామన్గా ఉన్నటువంటి టాపిక్స్ అండి సో ఇది కూడా మీరు కొంచెం మ్యాథమెటిక్స్ పరిజ్ఞానము ఉన్నా పర్వాలేదు లేకున్నా కూడా ఈ టాపిక్ని మీరు కవర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు ఆ స్కోరింగ్ సబ్జెక్ట్ అని మనం ఇక్కడ అనుకోవచ్చండి ఓకే నెక్స్ట్ వన్ ఫిఫ్టీన్త్ వన్ బేసిక్ ఇంగ్లీష్ ఇది టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి బేసిక్ ఇంగ్లీష్ అయితే చదవమంటున్నాడు ఫండమెంటల్ గ్రామర్ మీద మీరు ఫోకస్ చేయండి ఆ ఎస్ఎస్సి వరకు ఉన్నటువంటి గ్రామర్ అంశాలు అదేవిధంగా మీకు ఒకాబులరీకి సంబంధించి కానివ్వండి ఆ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానివ్వండి కాంప్రహెన్షన్ కానివ్వండి అలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇదండి మీకు జూనియర్ లెక్చరర్కి సంబంధించి ఇచ్చినటువంటి పదిహేను టాపిక్స్ సో ప్రామాణిక పుస్తకాలు సేకరించండి ముఖ్యంగా కొన్ని తెలుగు అకాడమీలో కొన్ని బుక్స్ అయితే మీకు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి అవి తీసుకోండి తర్వాత ఆ ప్రసిద్ధి చెందినటువంటి రచయితలు అధ్యాపకులు రాసినటువంటి పుస్తకాలను సేకరించండి మరీ ఎక్కువ కాకుండా లిమిటెడ్ బుక్స్ జనరల్ స్టడీస్కి మీరు సేకరించుకొని మీ సబ్జెక్ట్లో కూడా ప్రామాణిక పుస్తకాలను సేకరించి మరి మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే తప్పకుండా మీ లక్ష్యం చేరుకోవచ్చు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి